నెల్లూరు రూరల్ పరిధిలోని నరసింహకొండలో వెలసి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మంగళవారం రోజున రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి హాజరై ఆయనను ఘనంగా సన్మానించారు. భారీ సంఖ్యలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి ఎంతో మహిమగల దేవుడన్నారు. స్వామివారి ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి మళ్లీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లు తమ పార్టీ తప్పక గెలుస్తుందన్నారు. వేమిరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఇంకా పలువురు మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీధర్ విజయ్, అందరికీ ఇక్కడ వచ్చిన అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ, మిగతా వచ్చిన కార్యకర్తలు అందరికి కూడా నమస్కారం. ఈరోజు నరసింహస్వామి ఆశీస్సుల కోసం శ్రీధరు, నేను ఎలక్షన్ కాకముందే నన్ను వచ్చి మీరు గెలిచిన తర్వాత మీరు వచ్చి నరసింహస్వామి కొండకి రావాలా, స్వామి ఆశీస్సులు తీసుకోవాలా, తప్పకుండా వచ్చి చేసుకోవాలా, తప్పకుండా మీరు గెలుస్తారు కూడా అని నన్ను ఎలక్షన్కి ముందే నామినేషన్ వేసిన తర్వాతనే వచ్చి చెప్పాడు. ఆయన కోరిక మేరకు దేవుని ఆశీస్సులతో నేను ఇక్కడికి రాగలిగాను. ఈరోజు ఈ అభిమానం అందరూ చూపించిన దానికి కూడా చాలా సంతోషము. నరసింహస్వామి పవర్ ఎటువంటిదంటే మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు నెల్లూరు దాటుకోబోయే వాళ్ళందరూ కూడా నరసింహస్వామిని చూసుకొని అండం పెట్టుకొని పోతుంటారు. అది సహజంగా పూర్వకాలం నుంచి జరిగేదే. అంత పవర్ఫుల్ గాడ్ ఇది ఇక్కడ నరసింహస్వామిది. మనం కూడా చెప్పినట్టు 10కి 10 మనము సీట్లు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తెచ్చుకోవాలా, ఇదే కొండకొచ్చి స్వామి ఆశస్సులు మళ్ళీ పొందాలా. ఎలక్షన్ తర్వాత మనం గెలిచేది మనమే. మన జగన్మోహన్ రెడ్డి గారు కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమంలో అందరం ఉన్నాము. నా దృష్టి ప్రకారం ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు మనసులో కూడా అది కలిగి ఉంది. ఇప్పుడు దాన్ని కసితో మన అందరం కలిసి ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టాలా. ఇదే గుడికి వచ్చి మళ్ళీ స్వామి ఆశీస్సులు మనందరం తీసుకోవాలా. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన తర్వాత మరిన్ని విధాలుగా పటిష్టం చేసేందుకు ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఎప్పుడు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆ నరసింహస్వామి ఆశీస్సులతో భవిష్యత్తులో వారు ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు అటు నేను, మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి గారు, వైసీపీ నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నరసింహస్వామి ఆశీస్సుల్ని తీసుకుని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున వారికి ఆత్మీయంగా సత్కరించడం జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలోనే జిల్లా అంతా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలు సాధించి సంపూర్ణ విజయం సాధించేదానికి ఆ భగవంతుడి ఆశీస్సుల కోసం ఆ మహాసంకల్పంలో నరసింహస్వామి ఆశీస్సులు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అందరికీ ఉండాలని కోరుకుంటూ రూరల్ నియోజకవర్గంలో పిలిచిన వెంటనే ఆప్యాయంగా ఇక్కడికి విచ్చేసి నరసింహస్వామి ప్రత్యేక పూజా కార్యక్రమం పాల్గొన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వామివారి ఆశీర్వాదం కోసం ఈరోజు మన ప్రాంతానికి రావటం జరిగింది. వారిని కలిసి అభినందించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, అదేవిధంగా టౌన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారిని అభినందించడం ఎంతో సంతోషకరం. భవిష్యత్తులో స్వామి వారి ఆశీస్సులతో ప్రభాకర్ రెడ్డి గారు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి పార్టీకి ఎంతో అవసరమైనటువంటి సమయంలో పార్టీని బలోపేతం చేయడానికి ఒక స్థిర నిశ్చయంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి దోహదం చేసింది. మరి సోదరులు,
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా కలుస్తూ బలోపేతం చేస్తూ పార్టీ అభ్యున్నతికి తద్వారా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుతూ, అదేవిధంగా మా సోదరుడు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మరి స్వామివారి కరుణా కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా అందజేసినందుకు వారిని కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ మేమందరం కూడా ఒక్క తాటి మీద నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి 10కి 10 నియోజకవర్గాలలో రేపు జగన్మోహన్ రెడ్డి గారి పతాకం ఎగరవేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీ కోసం పని చేస్తామని చెప్పి అందరికీ మనవి చేస్తూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారిని అభినందిస్తూ మేమందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.